సంక్రాంతి పండుగపై తుఫాన్ పగబట్టినట్లు కనిపిస్తోంది ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా తడిసిపోయాయి వీటిపై ఇప్పటివరకు అధికారులు స్పందించలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ దెబ్బకు మిర్చి పంట మొత్తం వర్షార్పణమైంది దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు సంక్రాంతి వచ్చే సంబరాలు తెచ్చే పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఈ సంక్రాంతిని అత్యంత ఘనంగా పిల్ల పాపలంతా కూడా రైతాంగం మొత్తం కూడా పండిన పంటను విక్రయించుకొని అంద నగదు చేయబట్టుకొని ఈ పండుగను భారీ ఎత్తున అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుకునేటువంటి క్రమం ఒక్కసారిగా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణమే మారిపోయింది మొత్తం రైతాంగం అంతా కూడా బిక్కు బిక్కుమంటూ గడుపుతుంది కుటుంబాల్లో కూడా పండగ వచ్చింది అన్నట్టు సంతోషం సంబరాలు మచ్చుకైనా కనిపించలేని దుస్థితి నెలకొంది అందుకు ఒక్కసారిగా వచ్చినటువంటి తుఫాను ప్రభావం రైతాంగం మీద పిడుగుపాటుగా మారిపోయింది ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేరు అదేవిధంగా మధుర వైరా కొత్తపల్లి పల్లె కల్లూరు తిరుపల్లపురం తదితర మండలాల్లో ఉన్నటువంటి మిర్చి రైతు మొత్తం కూడా చీఫ్ చిద్ద బతుకు చిద్రమైపోయింది తీవ్ర ఆవేదనాన్ని నిర్వేదాన్ని గురైపోయినటువంటి పరిస్థితి నెలకొంది ధాన్యం కూడా కొంత కాటా వేసింది అదేవిధంగా కళ్ళలో నిల్వించింది ధాన్యం కూడా వర్షాన్ని తడిసిపోవడంతో రైతులు మొత్తం కూడా అప్పుల ఊపిలా కూరిపోయే పరిస్థితి దయారించింది ఇటు ధాన్యాన్ని కూడా రంగు మారిన కారణంగా మొక్క వచ్చే కారణంగా అయితే అమ్ముకునే అవకాశం లేకపోగా మిర్చి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు అసలే నల్లి తామర తెగురుతో మొత్తం మిర్చి రైతాంగం అంతా కూడా అటకృతమైన ఈ క్రమం లోపల ఒక్కసారిగా ఉన్న పలంగా వచ్చినటువంటి ఈ తుఫాను ప్రభావం కారణంగా మిర్చి మొత్తం కూడా కళ్ళల్లో ఉన్న మొత్తం కూడా నీటి మొదలైపోయింది తడిసి ముద్దయిపోయింది దీంతోనే దీన్ని అమ్మే అవకాశం లేదు ఒకవేళ దాన్ని రక్షించుకునేందుకు టారపాల ద్వారా కాపాడుకునే ప్రయత్నం చేసినా కానీ ఈ తేమ వాతావరణం కారణంగా మిర్చి రంగు మారిపోయి అసలు ధరకి కాస్త కోతబడే అవకాశం ఉంది పదిహేను పదహారు వేల కింట ఉన్న కాదు ఇప్పుడు ఈ వర్షాత్వం కారణంగా పండిన కింట అర కింట మిర్చిని కూడా అమ్ముకుంటే మాత్రం ఆ ఐదు వేలు కూడా వచ్చే అవకాశం లేదు కూలి కూడా గిట్టుపడే పరిస్థితి లేదు మొత్తం మీద ఈ వర్షాం కారణంగా అసలే అప్పుల ఉప్పులో కూర్చున్నామంటే ఇంకా అప్పు మీద అప్పు మొత్తం దారుణంగా కూరుకుపోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు నిన్న బీజేపీ బృందం కూడా వైరాలో ఉన్నటువంటి తదితర ప్రాంతాల కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యుడు కొండ కొండపల్లి సిద్ధరెడ్డి కూడా ఆ ప్రాంతాన్ని పర్యటించి సందర్శించినప్పుడు మొత్తం కూడా మిర్చి కళారాన్ని కూడా చిన్నపాటి చెరువులు తల్పిస్తాయంటూ రైతులు ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేయడం మరోవైపు వాతావరణ శాఖ మాత్రం రెండు రోజుల పాటు తుఫాను ప్రభావం కొనసాగుతున్న హెచ్చరికల నేపథ్యంలో సంక్రాంతి సంబంధం కాకపోగా రైతాంగం మొత్తం కూడా ఆందోళనతో అదేవిధంగా ఆ ఆవిధంతో ఈ ఏడాది సంక్రాంతి జరుపుకునే పరిస్థితి ఈ తుఫాను ప్రభావం కలిగించింది అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న నలభై ఐదు గంటల లోపల ఇదే పరిస్థితి కొనసాగే పక్షాలలో మాత్రం రైతాంగ పరిస్థితి అనేది ఒక బిగ్ క్వశ్చన్గా మారింది కెమెరా నర్సరావుతో సంజయ్ రాజు రాజదేవ్